కర్నూలు మండల సర్వసభ సమావేశం రసాబసగా మారింది. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉన్న కర్నూలు పరిషత్ సమావేశం మందిరంలో మండల అధ్యక్షురాలు వెంకటేశ్వరమ్మ అధ్యక్షత సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీటీసీలు సర్పంచులు అధికారులపై మండల అధ్యక్షురాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలము మండల అధ్యక్షురాలు వెంకటేశ్వరమ్మ తమ సొంత గ్రామానికి అభివృద్ధి చేసుకొని మండలంలోని ఇతర గ్రామాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్వసభ సమావేశం గందరగోళంగా మారింది. ప్రజాప్రతినిధులుగా గెలిచి 2 సంవత్సరాలు అయినా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని వెంటనే తమ గ్రామాలకు నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు కోరారు. ఈ రోజు సర్వ సభావేశానికి మేము రావడం జరిగింది. మరి సర్వ సభావేశంలో వాళ్ళు కొంత అధికారంగా వాళ్ళు చేస్తున్నటి పనులు మాత్రం చెప్పుకోవడం జరుగుతుంది. కానీ కానీ ఎలాంటిది అడ ఒక ఫనసు గురించి కానీ ఒక గ్రామంలో అభివృద్ధి గురించి కానీ ఈరోజు గ్రామాల గురించి మరి శాండేజర్ విషయం కానీ ఏదైతే ఈరోజు మరి ఈ సర్వ సభావేశంలో మరి ఎంపీపి గారు కానీ మరి మండలంలో మరి ఎండిఓ కానీ ఎలాంటి మాకి క్లారిఫికేషన్ మాకి చెప్పలేదని కూడా ఈ సర్వ సభావేశంలో నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మరి ఎంపీటీసులు సర్పంచులు కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ఎలాంటి మండల వేడిక కానీ గ్రామాల్లో కానీ చేపట్టడం లేదని మేము ఎంతో మరి ఆందోళన చెందుతున్నాం. కానీ మా బాధని ఎన్నడూ కూడా వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంది. మరి ఎంపీపి గారు వాళ్ళ గ్రామానికి మాత్రమే అభివృద్ధి చేసి మరి చేసుకుంటున్నారని కూడా మరి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ గ్రామంలో మరి మండల ఫండ్స్ చేయలేదని కూడా నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు ఏమంటే మా మీద ఏదో ఒకటి బురద తల్లడం తప్ప వాళ్ళు ఏనాడు ఎంపీటీసీలని పిలుచుకొని కూర్చొని మాట్లాడిన సమావేశం కూడా లేదని కూడా నేను తెలియజేస్తున్నాను. నా పేరు ఎస్ లక్ష్మీదేవి, బసాపురం ఎంపీటీసీ. ప్రతి ఈ సర్వసభ్య సమావేశానికి హాజరవుతున్నప్పటికీ కూడా మాకున్న సమస్యలు వాళ్ళకి తెలియపరిచినా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. దానికి తోడు మేము ఎన్నిసార్లు కంప్లైంట్స్ ఇచ్చినా దాని గురించి చర్య తీసుకోవట్లేదు. మాకు 2 సంవత్సరాలు పైగా అయింది మేము ఎన్నుకోబడి. ప్రజలకి మేము మేలు చేయాలన్నా ఏమన్నా వాళ్ళకి వర్క్ చేసి పెట్టాలన్నా కానీ మాకు నిధులు లేవు, ఫండ్స్ లేవు, ఏమి లేవు. మేము ప్రజలకు ఏ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మాకు ఫండ్స్ అనేటివి మాకు వస్తేనే కదా మేమైనా ప్రజలకు చేయగలుగుతాము. అలాంటివి లేనప్పుడు మేము అధికారులను అడిగేటప్పుడు, ఎంపీపీ గారిని అడిగేటప్పుడు, అధికారులను అడుగుతూ మధ్యలో వేరే సర్పంచ్ వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు వచ్చి మధ్యలో దూరి అంత గొడవ చేయడం అనేది కరెక్టు విషయం కాదు. దీనిపైన మేము పెద్దగా చర్య తీసుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయినా కానీ ఇంకెక్కడైనా కానీ ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకోండి. 15 ఆర్థిక నిధులు అది ఒక లిస్ట్ ఇచ్చినారు. ఆ లిస్టులో కరెంటు బిల్లులు కట్ అయిపోయినాయి. ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు కట్ అయిపోయినాయి ఈ కరెంటు బిల్లులు ఎప్పటి నుంచి అనేది కూడా లెక్కలేదు, పక్కలేదు. ఒకే గుంపులో పోయిందని దొంగలడమే మొదలైపోయింది. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సర్పంచుల సంఘం వాళ్ళు ఎస్పీ గారికి కంప్లైంట్ చేసినారు. ఆయనకు అరెస్టు చేసేగానా తొందరగా సమస్య పరిష్కారం అవుతుందేమో. మన రాష్ట్రానికి వచ్చిన 2210 కోట్లు అయితే 964 కోట్లు మాత్రమే కేటాయించినారు. 988 కోట్లలాగాను 364 కోట్ల రూపాయలు కరెంటు బిల్లుకే. ఏదన్నా పని చేయాలంటే కూడా పంచాయతీ బాడి తీర్మానం కావాలి తప్ప ఆ తీర్మానం లేకుండా దొంగిలించడం అనేది చాలా అన్యాయమైన పని. ఇది చాలా సర్పంచులది ఘోరంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంత ఘోరమైన పరిస్థితి చరిత్రలో లేదు. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.